ఇది ఎక్కువ శాతం ఇళ్ళలోకి ఎందుకు వస్తాయండి? రెస్క్యూ ఛానల్ మీ స్వాగతం, నమస్తే, అస్సలాం అలైకుం నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ. కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండల్, ఇది నారాయణపూర్ చెర్రపల్లె. ఏ ఊరు? నారాయణపూర్ చెర్రపల్లె. నారాయణపూర్ చెర్రపల్లె. ఇక్కడ ఎంత కూడి పాము వచ్చిందని ఫోన్ చేశారు. ఎప్పుడు అన్నాడు అండి పాము? మాకు అర్ధగంట అయింది. అర్ధగంట అవుతుందట. అయితే మనకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎంతసేపట్లో వచ్చినా? నాకు ఫోన్ చేశారు మీరు, ఎంతసేపట్లో వచ్చినా? 10 నిమిషాలలో వచ్చారు. ఇక్కడైతే పాము ఉందట, దాన్ని రెస్క్యూ చేద్దాం, చూస్తూనే ఉండరు. మీరు నడవరు, వాటెఫర్ పట్టత్తుండు, పట్టత్తున్నారు పోరి. దూరం పడుతుంది కదా. మీరు చూస్తున్న ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్. ఇది సైంటిఫిక్ నేమ్ నాజా నాజా అంటారు, తెలుగులో నాగపావు అంటారు. ఇవి ఎక్కువ శాతం ఇళ్ళలోకి ఎందుకు వస్తాయంటే, దాదాపు ఎలుకల కప్పలు ఉంటాయి, అవి తినడానికి అంటే వస్తుంటాయి, అవి ఆహారం కొరకు వస్తుంటాయి. అయితే అయితే ఎక్కువ శాతం పాములు వస్తే ఏం చేస్తారంటే, చాలా మంది చంపేస్తుంటారు. దయచేసి అసలు పాములు చంపకండి. మాలాంటి స్నేక్ క్యాచర్లకి ఫోన్ చేసి వచ్చి దీన్ని బట్టి సురక్షితమైన అడవి ప్రాంతాల్లో వెళ్ళివేయడం అనేది జరుగుతుంది. ఏ పాము కూడా తనంతట తానైతే బయట అయితే చేయదు, అయితే కాటు అయితే వేయదు. మనం ఏదైనా దాన్ని హాని చేస్తే మాత్రం అది కాటేస్తుంది. అయితే పాము ఇట్లా కూడా కరిచినా కూడా దాదాపు మంత్రాలు తాయిట్లా నమ్ముతూ చాలా మంది బయటికి వెళ్తుంటారు, అట్లా కూడా వెళ్ళకూడదు. ఇది దాదాపు బయట అయిన తర్వాత ఒక గంట గంట 30 నిమిషాల లోపల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ యాంటీవెనమ్ అనేది ఉంటుంది. యాంటీవెనమ్ ఉంటుంది, అది చేసుకుంటే మనిషి బతికి చేస్తే కష్టంగా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే, అయితే ఇట్లా స్నేక్ క్యాచర్ అంటే పాములు పట్టే స్నేక్ రెస్క్యూర్ దగ్గర ఏదైనా ఉంటుంది, అంటే మా దగ్గర ఏదైనా ఉంటుంది, తాయితి ఇట్లా ఉంటుంది అని చెప్పి అనుకుంటుంటారు. అట్లాంటిది ఏముండదు. ఏ పాము అయినా ఇప్పుడు చూడరు, ఇట్లా ఇది ఒకటి టోపీ ఉంది కదా, ఇది బ్లాక్ కలర్ టోపీ ఉంది, దీని ఆకర్షణ చూస్తుంది అన్నట్టు. ఇట్లా ఇది చూసి ఇది ఎటు తిరుగుతే అటు తిరుగుతుంది, అంతే తప్ప నేనున్నా అని అట్లా ఉండదు. అమ్మ మీకు కూడా చెప్తున్నా కదా, తెలవాలని చెప్తున్నాడు. ఆకర్షణ చూస్తుంది అన్నాడు, ఆకర్షణ ఇట్లా కదలిక ఉంటుంది కదా, ఇట్లా ఇది కదలిక, ఇట్లా ఎటు పెడితే అటు చూస్తున్నాడు. మా దగ్గర అయితే ఏముండదు. మాకేంటంటే దీన్ని ఎట్లా పట్టాలి, దాన్ని బట్ట ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు. దీన్ని ఎట్లా పట్టుకుంటే అది అని తెలిసి ఉంటుంది కాబట్టి మేము వీటిని పడుతుంటాం. చంపకుండా అడిగితే వదిలివేయడం జరుగుతుంది. జో తుమ్ దేఖ్ రహే హో ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా, హిందీ మే నాకే నామ్ సే జానే జాతా హై. ఏ సాంప్తో ఎక్దమ్ కిసి ఆద్మీతో ఖతరేతో జో బయట హువాతో ఏక్ ఘంటే కే 30 మినిట్ కే అందర్ గవర్నమెంట్ హాస్పిటల్ గయేతో ఆద్మీ జీనే కా ఛాన్స్ బహుత్ రహతా. వో ఝాడ్ పుక్ మంత్ర తంత్ర కా సహారా నహీ లేనా చాహియే, ఉస్కే లియే తో హమ్ బోల్ రహే, హర్ ఏక్ ఆద్మీతో బోల్ రహే. ప్రతి ఒక్క మనిషికి చెప్పేది ఏంటంటే, పాములు ఇట్లా కరిస్తే
వెంటనే ఏంటంటే వీళ్ళు భయపడి ఆయుర్వేదిక మందులు అది అని చెప్పి వెళ్తుంటారు. అట్లాంటి చేసుకుంటే వట్టిగా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చేతికి ఇక్కడ ఇక్కడ చేతికి ఇక్కడ సపోజ్ ఇక్కడ కొరికింది అనుకోరు విషయం, ఉదాహరణ ఇట్లా ఇక్కడ గరిస్తే ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి కట్టు కట్టాలి ఇట్లా చేతికి, ఒకటి టైట్ ఇట్లా ఇక్కడ ఒకటి కట్టాలి, ఫుల్ టైట్ మొత్తం టైట్ కట్టద్దు ఇట్లా మామూలు కట్టాలి. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ కట్టుకోవాలి. ఇక్కడ కట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ చేతి తిరిగితే మనిషి కట్టుకుంటాడు కదా, ఇట్లా మెడలో ఒకటి వేసుకోవాలి. మనకు అందుబాటులో ఏది ఉంది, బండి ఉంది, కారు ఉంది, అంబులెన్స్, మనకు సౌకర్యం ఎట్లా ఉంటే అట్లా అవి వెంటనే వెళ్ళిపోవాలి. అదే ఇక్కడ మనం మందిని జమ వేసుకొని పుకారు వేస్తుంటాం, అరే నాకు పాము కొట్టిందంటే ఇక్కడ వీళ్ళు చెప్పుడుతోటి మనిషి హార్ట్ బీట్ చాలా పెరిగి మనిషి చనిపోతాడు. అట్లా చేసుకోవద్దు, అట్లా టైం వేస్ట్ చేసుకోకుండా మనకి ఏది బండి ఏది సౌకర్యం ఉంటుంది డైరెక్ట్ వెళ్ళిపోవాలి. పోయినాకు ఏమైంది, నాకు పాము కొట్టింది ఇక్కడ, నాకు పాము దాదాపు ఒక 2 నిమిషాలు అయింది సార్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తే వాళ్ళు మనకి ఏం చేస్తారంటే గ్లూకోస్ ఎక్కిస్తారు. గ్లూకోస్ గ్లూకోస్లా యాంటీవెనమ్, యాంటీవెనమ్ అనే ఇంజక్షన్ ఉంటుంది, ఇంజక్షన్ అనేది అందులో వేస్తారు ఆయుర్వేదిక్ అంటే అందులో అందులో వేస్తే ఆ మందుతోటి మనం దాదాపు ఒక రోజుల సాయంత్రం వరకు దాదాపు మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మంత్రాలు తాగితులని పోతే మాత్రం బతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, బతుకరు మనిషి చనిపోతాడు. టైం వేస్ట్ అవుతుంది కదా, అటు ఇటు ఇటు ఆయన ఎక్కువసేపు ఆగమంటాడు ఏదో ఏదో చెప్తాడు కదా, అట్లా టైం వేస్ట్ అవుతుంది అన్న. ఓకే దీని అయితే డబ్బులు వచ్చేది, డబ్బులు డబ్బులు వచ్చేది పోతా ఇళ్ళకు. శివుడు శివుడే కదా, శివుడు పోతా ఇళ్ళకు. ఇల్లుడు ఇల్లు ఎంత మంచోళ్ళు, నేను చంపకుండా సురక్షితంగా పట్టడానికి నాకు అవకాశం ఇచ్చారు. నేను మంచిగా తీసుకుపోయి మంచి జంగల తీసుకుపోయి సురక్షితంగా ఇచ్చి పెడతా, మంచిగా బతుకు, ఇవాళ నేను చేయకుండా. ఓకేనా మీద కొడుకుతాను వెళ్తానని అది ఎంత కొంచెం చెప్తాను దాన్ని అది ఎట్లాంటి అర్థం ఇంకా వచ్చింది మరి తూకం వెళ్ళామని. సురక్షితంగా అడవిలో వదిలి పెడదాం. నా పని గిట్ల మీకు నచ్చినట్టయితే జలీల్ బాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాముల పట్ల అవగాహన మరింత చెప్తుంటా. ఓకే జై హింద్ జై భారత్. జలీల్ బాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం, నమస్తే, అస్సలాం అలైకుం నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ. కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండల్ మనమైతే చెర్లపల్లిలో స్నేక్ అయితే రెస్క్యూ చేయడం జరిగింది. ఆ యొక్క స్నేక్ను సురక్షితమైన ప్రాంతంలో వదిలివేయడానికి వచ్చిన స్నేక్ని అయితే వదిలిపెడతా చూస్తూనే ఉండరు. తెలుగులో నాగు పాము అని అంటారు దీన్ని, దీన్నైతే పట్టడం జరిగింది. ఇప్పుడు వదిలి పెడతా చూస్తూనే ఉండరు. ఇందులో అయితే ఉంది పాము చూడరి, సురక్షితమైన ఇప్పుడు చూడు సురక్షితమైన మంచి అడవి ప్రాంతంలో వదిలి పెడుతున్నా. నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది, టైం వేస్ట్ చేయకుండా పో. వెళ్తే లేదు, చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక చేతిలో స్టిక్ పట్టుకోవాలి, తర్వాత దీన్ని కూడా పంపించాలంటే రిస్క్ తోటి కూడుకున్నది. ఓకే ఫైనల్ అయితే దాన్ని పంపించిన వెళ్తుంది. సురక్షితమైన ప్రాంతంలో అయితే వదిలిపెట్టడం జరిగింది.